బిహింపట్నం నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మికంగా పర్యటించి హాస్టల్లో బస చేశారు. విద్యార్థులకు మెరుగైన సూచనలు ఇచ్చారు. ఉదయం విద్యార్థులతో కలిసి మార్నింగ్ వాక్ కూడా చేశారు. జనగామ జిల్లా గూడూరు గ్రామం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బాటసరణ మీద బలతపడింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. దోపిడీలకు కెరాఫ్ అడ్రస్ వినయ్ భాస్కర్ అన్నారు. బ్రిడ్జి నిర్మాణం బీఆర్ఎస్ కట్టిందని ఆధారాలు తెస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. తిరుమల లడ్డు వివాదంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వీణావాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు వివాదంపై రాజకీయ నాయకులే కాకుండా బ్రాహ్మణులు కూడా ఓవర్ యాక్టింగ్ చేశారన్నారు. దీనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ ఫలితాల్లో రాజన్న శ్రీశైల జిల్లా అభ్యర్థి సత్తా చాటాడు. హనుమాజీపేటకి చెందిన కోడం చంద్రశేఖర్ డిఎస్సీ ఎస్ఏ ఇంగ్లీష్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా చంద్రశేఖర్ తెలిపారు. తిరుమల ఆర్టీసీ బస్టాండ్లో డీజీపీ ద్వారకా తిరుమలరావు తనిఖీలు చేశారు. గోకులము గెస్ట్ హౌస్లో బ్రహ్మోత్సవాల భద్రతపై సంబంధించిన అధికారులతో రివ్యూ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి స్థానికులు చిత్తగబాదారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. యువకులను నార్సింగ్ పిఎస్లో అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 10వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు నవీన్ చిత్తగబాదాడు. వాతల పడే విధంగా కొట్టాడు. దీంతో పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర రాజకీయాలపై ఎక్స్లో సెటారికల్ పోస్ట్ పెట్టారు. వరదలో పడవ, లడ్డూ ప్రసాదం, ముంబై నటి, కాదేది రాజకీయానికి అతీతం అని ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో ఆర్ఎంపీ డాక్టర్ భార్య హత్య కలకలం సృష్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను గొంతు కోసి హతమార్చారు దుండగులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో ఎత్తుడు పోయిడు తప్ప ఏమీ లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఒక్క మీటర్ కెనాల్ నిర్మించలేదని, ఒక్క ఎకరాకు నీళ్లు అందించలేదని మండిపడ్డారు. విశాఖలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. ఆర్కే బీచ్లో ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. ఈ ఘటనలో 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా నిఘా తగ్గడంతో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. దీంతో ఆర్కే బీచ్ దగ్గర పర్యాటకులు అనుక్షణం భయపడుతున్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్ష ముగిసింది. 24 గంటల నిరంతర దీక్షలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీవాలి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా చేశారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవాలి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఏలూరు జిల్లాలో జరిగిన పెన్షన్ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతలు గొడవకి దిగారు. చింతపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొనడానికి వీలు లేదంటూ టీడీపీ వర్గం అడ్డుకుంది. దీంతో జనసేన టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ రేగింది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న సర్పంచ్ ఈ మధ్య జనసేన పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత పలుమార్లు గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవలే ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ కొండాపూర్లోని మంత్రి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. పురుషోత్తమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, రాజకీయం చేయదని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీటీవీ రిపోర్ట్ చూడగానే సీఎం ప్రజల ముందు ఉంచారని, నిజం తెలిసి దాచి ఉంచితే అది నిజమైన పాపమని ట్వీట్లో తెలిపారు. వాస్తవాలు తేల్చడానికే సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ పార్టీ నేతలు కలిశారు. ప్రజా సమస్యలతో పాటు బుడమేరు, కుల్లేరు ఆక్రమణల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం వంటి అంశాలపై చర్చించారు. పలు అంశాలపై సీఎం చంద్రబాబుకు నేతలు వినతిపత్రాన్ని అందించారు.
హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ ప్రాంగణం, హాస్టళ్లు, మెస్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాసిరకమైన ఫుడ్ ఇస్తున్నట్లు గుర్తించారు. సౌకర్యాలు సరిగా లేవంటూ కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు.